ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైనటువంటి కేసు. ఇది హైదరాబాద్ లిమిట్స్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మీరు ఇప్పటి వరకు చెప్పినట్లు దాదాపు 11 సెక్షన్ల కింద అంటే రెడ్ విత్ తో కలిపి ఐపీసీ సెక్షన్లు కలిపి 11 సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో A1 రఘురామకృష్ణరాజుతో పాటు A2గా భరత్, A3గా సందీప్, A4గా ఏఎస్ఐ సిఆర్పీఎఫ్ కు సంబంధించినటువంటి వ్యక్తితో పాటు A5గా శాస్త్రి అనేటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు పీఏగా పనిచేస్తున్నారు, అతనిపై కూడా కేసు నమోదు చేశారు. అంటే మీరు అన్నట్లుగా అక్కడ ఆగంతకులు రఘురామ ఇంటి చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతను ప్రశ్నించినప్పుడు అతను సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం, తర్వాత తను కానిస్టేబుల్ అని ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగే చెప్తున్నాడు, కానిస్టేబుల్ అయితే నీ దగ్గర ఐడి కార్డు ఉండాలి కదా, ఐడి కార్డు ఎందుకు మీరు పెట్టుకోలేదని అడిగినప్పుడు అనుమానాస్పదంగా తను చెప్పడం తోటి వెంటనే వీరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశారు. తర్వాత గచ్చిబౌలి పోలీసులే ఎంపీ ఇంటికి వచ్చి అతన్ని తీసుకెళ్లారా? వీళ్ళు సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందించిన తర్వాత వీళ్ళు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎవరైతే ఆగంతకుడు ఉన్నాడో అతన్ని గచ్చిబౌలి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పోలీసులు అసలు ఎందుకు వెళ్ళాడు, ఒక ఎంపీ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరగడం, అనుమానాస్పదంగా మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా స్వయంగా పోలీసులకు చెప్పినప్పటికీ కూడా అతనిపై నమోదు చేయాల్సినటువంటి కేసు ఎవరైతే కానిస్టేబుల్ అని చెప్తున్నాడో ఇతను భాష అనేటువంటి వ్యక్తి అతని ద్వారా కంప్లైంట్ తీసుకొని ఈ 5 మందిపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మనం ఉదయం కూడా చూసాము, దీనిపైన రఘురామకృష్ణరాజు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. తాము ఇచ్చినటువంటి కంప్లైంట్ పరిధిలో తీసుకోకుండా కేవలం అక్కడ ఎవరైతే ఆగంతకుడని, మేము మాకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా ఇతని పైన విచారణ జరపాలని మేము పోలీసులకు తెలియజేస్తే ఆ కేసును పట్టించుకోకుండా అతని ద్వారా ఒక కంప్లైంట్ రైజ్ చేపించి మా పైన కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా హైదరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర దీనిని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఏపీ పోలీసులకు హైదరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ కూడా రాయడం జరిగింది. దానిపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటుంది. ఇంతవరకు మీరు అన్నట్లుగా సార్, ఎంపీ ఇంటి దగ్గర ఆగంతకులు తిరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే అతనిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తమ పైన దాడి చేశారంటూ అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ 5 మందిపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దీనిపైన రఘురామకృష్ణ కూడా న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా మనకు సమాచారం అందుతుంది. దాంతో పాటు పోలీసులు కూడా ప్రస్తుతం 11 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక ఆ బీసీ అనేటువంటి భాష అనేటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో మనం చూసినట్లయితే తనని నిర్బంధించి దాడి చేశారనేటువంటి అంశాన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 3 గంటల పాటు చిత్రహింసలు గురి చేశారనని అంటూ కూడా ఒక అంశాన్ని తన ఫిర్యాదులో కూడా పేర్కొన్నట్లు సమాచారం అందుతుంది. అరికాల మీద గాయాలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే అలాంటి గాయాలు ఏం లేదు. కేవలం అతను తప్పించుకొని పోయేటువంటి క్రమంలో అక్కడ భద్రతా ఎవరైతే సిఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు, తర్వాత మిగిలినటువంటి రఘురామకృష్ణరాజు ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు అతన్ని అదుపులోకి అతను పట్టుకొని అసలు మీరు ఎందుకు వచ్చారు, ఒక ఎంపీ ఇంటి ముందు మీరు ఎందుకు రెక్కీ చేస్తున్నారు, మీరు గత 3 రోజుల నుంచి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు, మేము అవంతా చూసిన తర్వాతే నిన్ను క్వశ్చన్ చేస్తున్నాం, సమాధానం చెప్పని అడిగినటువంటి సమయంలో కూడా కనీసం వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడడంతో అనుమానం వచ్చి ఇది ఖచ్చితంగా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ లిమిట్స్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ అతనిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రస్తుతం ఈ కేసులో 5 మందిపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. ఇక ఎంపీ రఘురామకృష్ణరాజు లైన్ లో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు అనుమానం వ్యక్తం చేస్తూ సీఎం కి లెటర్ రాసిన, తెలంగాణ సీఎం కి లెటర్ రాసినట్టుగానే కేసులు ఫైల్ బుక్ అయినాయి మీ మీద, మీ కుమారుడు మీద, అలాగే విచిత్రంగా సిఆర్పిఎఫ్ జవాన్ల మీద కూడా అయినాయి కేసులు. కారు ఎవరు అనర్హులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. యా సెక్యూరిటీ చూడవలసిన వాళ్ళే కాబట్టి వాళ్ళే పట్టుకుని అడిగారు ఏంట్రా అని, ఎవరు నువ్వు అని అడిగారు. అది నేను జస్ట్ వెళ్ళిపోతా ఉంటే చూసా అతని మొహం, అటు దొంగల్లో ఉన్నాడు ఏంట్రా బాబు, ఈడెవడంటే అదేనంటే పోలీసు అంటున్నాడు, మరి అక్కడ ఐడి చూపెట్టమంటే చూపెడతా లేదంటే సరే పోలీసులు అంటే ఆ పోలీసులు ఎవరినంటే రమ్మని చెప్పండి, ఆ పోలీసులు అయితే ఆంధ్ర పోలీసు అయితే ఆంధ్ర పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోతారు, లేదంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పని నేను వెళ్ళిపోయా. నేను ఢిల్లీకి వచ్చా. సో తర్వాత వాళ్ళ మార్నింగ్ అన్నారు, అందుకనే నేను చెప్పా వీళ్ళు ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నారు అని.
సో ఇప్పుడు ఏదో 2 గంటల నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇప్పుడు పోలీసులే మీ ఇంటికి వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఆ పోలీసులు నేను వచ్చేసా మరి పోలీసులు మీరు వచ్చేసారు మీ కుమారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడము వాళ్ళు వచ్చి అతన్ని తీసుకెళ్లడము అంత అతను హ్యాపీగా నడుచుకు నిన్న మీడియా వాళ్ళు కూడా వచ్చినప్పుడు నేను ఇక్కడ మీడియా అంతా ఉంది అక్కడ మీ ఇంటి దగ్గరే యా ఆ మీడియాలో కూడా చెప్పాడు నా దగ్గర ఐడీ లేదని అక్కడికి వెళ్ళిన తర్వాత ఐడీ ఏదో దొబ్బేశారు అన్నట్టు తీసేసుకున్నారు అన్నట్టు ఏదో చెప్పాడు ఐడీ లేదు ఒకటి రెండోది ఇప్పుడు అతను పోలీసులు గచ్చిబౌలి పోలీసులు వెహికల్ వేసుకుని వస్తే ఇతను తీసుకెళ్ళడానికి ఇతను హ్యాపీగా ఆ మామూలుగానే నడుచుకుంటూ వెళ్ళి వెహికల్ ఎక్కాడు మీలాగా కుంటుకుంటూ వెళ్ళి ఎక్కలా అదే కదా అతను హ్యాపీగానే ఎక్కాడు మరి 3 గంటల పాటు చిత్రహింసలు పెట్టారు అని చెప్పి అతను కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి వీడు అసలు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీకి సంబంధం ఏంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఆ టైంలో బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నారు పోరు ఉంటే బేగంపేట చుట్టుపక్కల ఏదో పోరు నా ఇల్లు అక్కడ ఉంటే సెక్యూరిటీగా ఆ దగ్గరికి ఏదో వచ్చారని చెప్పవచ్చు దీనికి ముందు రోజు రాత్రి నేను స్టేషన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు కూడా ఈ ఒక వెహికల్ నెంబర్ ప్లేట్ లేకుండా ఇలాగ ఎంఆర్ లో 2-3 సార్లు తిరిగిందంటే మేము ఆ విజువల్స్ కూడా తీసుకున్నాం ఫుటేజ్ ఎంఆర్ మెయిన్ గేట్ దగ్గర నుంచి సో వీళ్ళు వెళ్ళి ఆపబోతే ఈ సెక్యూరిటీ గార్డులు అలా మీద నుంచి అలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఒక వెహికల్ ఏమంటారు తెలంగాణలో కూడా అంటే మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే రివర్స్ లో కేసు పెట్టడం అనేది దాన్ని బట్టి చూస్తే రఘురామ కృష్ణరాజు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం నడుస్తోంది హైదరాబాద్ లో కూడా అనుకోవచ్చా స్టీఫెన్ రవీంద్ర కాదు ఒక్క మాట రాజు గారు స్టీఫెన్ రవీంద్ర గారు ఒక కమిషనర్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని ఒక కమిషనర్ ఏం చేయలేడు రైట్ ఇక్కడ హైదరాబాద్ లో మీకు సంబంధించినంత వరకు రఘురామ కృష్ణరాజు అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం హైదరాబాద్ లో నడుస్తుందేమో అని అనుకోవచ్చా అంటే ఇప్పుడు గతంలో కూడా ఫిబ్రవరిలో కూడా దొంగ పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లి హత్య చేయడానికి కుట్ర చేశారు అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాం అప్పుడు ఆ కంప్లైంట్ మీద కూడా అసలు ఏమీ లేదు ఒక ఎంపీ కంప్లైంట్ చేస్తే ఇక్కడ కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేదు ఇది అనుమానంగా ఉంది చూడండి పలానా ఆ వెహికల్ మీద ఆడి పేరు నెంబర్ ఇస్తే కనీసం ఎంక్వైరీ కూడా చేయలే ఇప్పుడు వీళ్ళు మేము తీసుకెళ్లి అప్పచెప్తే ఆడు మమ్మల్ని నేనేదో ప్రధానమంత్రి భద్రత కోసం ఉంటే నన్ను వీళ్ళు తీసుకెళ్లి కొట్టారని చెప్పి సరే ఫైనల్ గా మీరు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి లేకపోతే కాబోయే చీఫ్ మినిస్టర్ కేటీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నేను అది కేసీఆర్ గారికి లెటర్ పంపించా సంతోష్ తోటి ఆయనకి చెప్పి ఒకసారి ఆ లెటర్ చూపెట్టమని కూడా రిక్వెస్ట్ చేశాను ఆయనకి నేను కేటీఆర్ గారితో మాట్లాడాలి అప్పుడు మాట్లాడతాను ఎనీహో రేపు నా సెక్రటరీ అండ్ అడ్వకేట్ వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని రేపే క్వాష్ పిటిషన్ కూడా ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని చెప్పి ఫైల్ చేసేస్తాం సరే అవన్నీ ప్రాసెస్ నడుస్తుంది అనుకోండి కానీ ఈ రకమైన కేసులు పెట్టడాన్ని ఎలా చూస్తారు అనేది ఇంపార్టెంట్ రైట్ ఎనీవే ఇప్పుడు యాక్చువల్ గా ప్రజలు పీపుల్ విల్ బి అబ్జర్వింగ్ వాళ్ళు ఏ స్థితికి దిగజారుతున్నారు అంటే నాకు ఒక హై కేటగిరీ సెక్యూరిటీ ఉండి ఎవడో నా మీద కుట్ర చేస్తా అని పట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ప్లానింగ్ ఏంటంటే పోలీసులనే పంపుతారండి కుదిరితే తప్పేసి వెళ్ళిపోతారండి పట్టుకుంటే పోలీసుని పట్టుకున్నాను అంటున్నారు కుదిరితే మీరు అన్నదేమో కుదరకపోతే విధుల్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసుని అడ్డుకున్నారు అంటే ఆడు మిషన్ కంప్లీట్ చేసి తప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి ఫుల్ఫిల్ చేసుకుని ఎవరో చంపేసి పారిపోయారు మా సిఆర్పీఎఫ్ వాళ్ళు పట్టుకుంటే మరి ఒక రకంగా విధి నిర్వహణలోనే ఉన్నారులేండి చంపడానికి వచ్చారు విధి నిర్వహణలో ఉన్నట్టే
బ్లెస్సింగ్స్ ఉన్నాయని ధైర్యం ఉందండి. బేసిక్గా ఏంటంటే వాళ్ళ నేచర్ ఏంటంటే అందరినీ లేపేయటం ఇన్ దర్ బ్లడ్. అండ్ ఇంకోటి ఇవాళ ఈ సాయిరెడ్డి ట్వీట్ కూడా అలాగే ఉంది. ఏంటి ఇలాగా ఏదో రైలు దహనం అంటున్నాం, అంటే ఎవడో వేరే చంద్రబాబు నిన్ను చంపేసి లేకపోతే నిన్ను ఏదన్నా చేసేసి మా మీద చూస్తున్నావా అని కూడా మాట్లాడాడు. ఇదంతా ఒక క్రిమినల్ కంపెనీ, ఇదంతా ఒక క్రిమినల్స్ కంపెనీ. సో కాబట్టి వాళ్ళ థింకింగ్ అలాగే ఉంటుంది. మన జాగ్రత్తలో మన అప్రమత్తతగా ఉండాలి. నేను మాట్లాడతాను కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో కూడా మాట్లాడతాను, ఈ ఫాల్స్ కేసుల గురించి చెప్తాను, అందులో సస్పెక్టెడ్ కమిషనర్ పాత్ర గురించి కూడా చెప్తాను. ఏదో 15వ పాతకో సెక్షన్లు పెట్టారంట, యెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ ఇన్ ద కోర్ట్. అసలు వారెవడో తెలియదు, వారెవడో నాంటి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారా అని చెప్పి అడిగితే, అంటే ప్రధానమంత్రి భద్రత కోసం వస్తే బేగంపేటలో ప్రధానమంత్రి ఉంటే అక్కడెక్కడో ప్రధానమంత్రి ఉంటే నాయింటి దగ్గర ఏం చేస్తాడు? పైగా అంటే కంప్లైంట్ ఇవ్వడానికి లేదా కంప్లైంట్ తీసుకోవడానికి ఎలా జరిగిందో మరి, ప్రధాని భద్రతలో భాగంగా విధుల్లో ఉండగా దాడి చేశారంట. అసలు అది ప్రధానమంత్రి మీ ఇంటికి ఏమైనా బ్రేక్ఫాస్ట్ వస్తున్నాడా వచ్చేవాడా నాకు డౌట్ వస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్ లోకి వచ్చినందుకు. రైట్, ఇక మనం మెయిన్ డిబేట్.